హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన వీడియోలో మార్నింగ్ రొటీన్ని నేను మీకు చూపించబోతున్నాను. వీడియోలో చాలా టిప్స్ ఉంటాయండి, సో ఏమాత్రం మిస్ అవ్వకుండా చివరి వరకు వీడియోని చూడాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. రెగ్యులర్గా 5 o'clock కనుక మనం ఎర్లీ మార్నింగ్ లేస్తే ఆ డే అంతా చాలా ప్రొడక్టివ్గా ఉంటుందండి. అయితే నేను రెగ్యులర్గా 5 o'clock లెగవను, కానీ లెగవటానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మధ్య కాలంలో 5:20, 5:15 అలా రెగ్యులర్గా లేస్తున్నాను, ఎందుకంటే యోగా క్లాస్లో జాయిన్ అవ్వడానికి. ఫైవ్ 5:30 ఎగ్జాక్ట్గా యోగా క్లాస్ స్టార్ట్ అవుతుందండి, అందుకని నేను ఒక 15 మినిట్స్ ముందు లేచి ఫ్రెష్ అప్ అయ్యి క్లాస్కి రెడీగా ఉంటాను. ఒక్కొక్కసారి ముందు రాత్రి నిద్రపోయే టైమింగ్ని బట్టి, అంటే ఒకవేళ ఎక్కడికన్నా బయటకు వెళ్ళి లేట్గా నిద్రపోవడం వాటిని బట్టి లేట్గా లేవడం జరుగుతుంది, అప్పుడు క్లాసు స్కిప్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. కానీ మ్యాక్సిమం క్లాస్కి అటెండ్ అవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నెక్స్ట్ యోగా క్లాస్ అయిపోగానే ఫస్ట్ నేను పరగడుపున రెగ్యులర్గా తీసుకునేటువంటి లిక్విడ్ ఏంటంటే హనీ లెమన్ జ్యూస్ అండి, విత్ హాట్ వాటర్. ఇది చాలా హెల్త్కి మంచిది, మన బాడీలో ఉన్న మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది, తర్వాత బాడీని చాలా క్లీన్గా ఉంచుతుంది లోపల ఫ్రమ్ ఇన్సైడ్. తర్వాత మనం ఆ డే అంతా కూడా మనకున్న పనులు చక్కగా యాక్టివ్గా చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. చాలా ఎక్కువ మందికి నిద్ర లేవగానే కాఫీ టీలు తాగే అలవాటు ఉంటుందండి, కానీ కాఫీలు టీలు నిద్ర లేవగానే తాగడం హెల్త్కి అంత మంచిది కాదండి. మీరు ఒకవేళ మీకు కాఫీ టీ మాత్రమే లేవగానే అలవాటు ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఆ డే మీకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ వెంటనే కుకింగ్లోకి వెళ్ళిపోతానండి. నేను ఆ రోజు నేనేం కుక్ చేయాలి, పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టి పంపాలి, బ్రేక్ఫాస్ట్ ఏం పెట్టి పంపాలి, ఇవన్నీ కూడా నేను ముందు రోజు రాత్రే ప్లాన్ చేసుకొని ఉంచుకుంటాను అన్నమాట, అది నోట్ చేసుకుంటాను. ఇలా నోట్ చేసుకోవడం వల్ల రేపటి పనులన్నీ కూడా మనం మ్యాక్సిమం ఫినిష్ చేయగలుగుతామండి. 100% కాకపోయినా అట్లీస్ 90% మనము ఫినిష్ చేయగలుగుతాము, మన టైం సేవ్ అవుతుంది. ప్లస్ ఏమి వండాలి అని రేపు ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఈరోజే ఆలోచించుకొని ముందు నోట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు ఆ ప్లాన్ చేసుకునే టైమింగ్ అనేది మనకి సేవ్ అవుతుంది అన్నమాట. సో నాకు ఇది చాలా రోజుల నుంచి ఉన్నటువంటి అలవాటు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి నేను ఇలా బుక్ మెయింటైన్ చేస్తూ రాసుకుంటూ ఉన్నానండి. ఇలా రాసుకోవడం వల్ల చాలా టైం సేవ్ అవడం నేను గమనించాను. ఇది మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. తర్వాత నెక్స్ట్ డే నేను ఏమేమి పనులు ఆ టాస్క్స్లో కంప్లీట్ చేశాను అనేదాన్ని నేను చెక్ చేసుకొని నైట్ పడుకునే ముందు ఏమేమి టాస్క్లు ఫినిష్ చేశాను అనేది వాటిని టిక్ పెట్టుకుంటానన్నమాట. అప్పుడు మనకి చాలా హ్యాపీగా ఉంటుంది, మనం అనుకున్న టాస్క్లన్నీ ఫినిష్ చేయగలిగితే మనకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. నిన్న నైటే నేను డిసైడ్ చేసుకున్నానండి ఆలు టమాటా కర్రీ చేద్దామని, ప్లస్ వైట్ రైస్, పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి చపాతి చేద్దామని అనుకున్నాను. అందుకని ఈరోజు లేచిన తర్వాత నేను లెమన్ జ్యూస్ తాగిన తర్వాత ఇంకేమాత్రం ప్లానింగ్కి, కుకింగ్ ప్లాన్ చేసుకోవడానికి ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా ఫటాఫట్ ఆ వెజిటబుల్స్ అన్నీ తీసుకొని కట్ చేసుకొని నేను కుకింగ్ రెడీ చేస్తున్నాను అన్నమాట. సో ఇలా చేయడం వల్ల చాలా టైం మనకి సేవ్ అవుతుంది, అనవసరంగా ఏం చేయాలా అనేటువంటి ఆలోచించి తలనొప్పి తెచ్చుకోవడం అనేది కూడా మనకి తగ్గుతుంది అన్నమాట. సో ఆల్మోస్ట్ ఒకవైపు నేను రైస్ పెట్టేసేసాను, నేను యోగా క్లాస్ స్టార్ట్ అయ్యే ముందే ఫ్రెష్ అయిపోయిన తర్వాత రైస్ కడిగి పెట్టేసేసానండి, మీరు వీడియో స్టార్టింగ్లో చూశారు. లెమన్ జ్యూస్ తాగకముందే నాది కుక్కర్ విజిల్ వచ్చేసేసింది, సో రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను చపాతి చేయాలి, ప్లస్ ఆలు కర్రీ చేసేసి పిల్లలకి బాక్స్ రెడీ చేయాలన్నమాట.
పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ అంతా చాలా హడావిడిగా ఉంటుంది కదండి, ప్రతి ఇంట్లో కూడా. సో ఏమాత్రం ఆలోచించుకోవడానికి, నిదానంగా వంట చేయడానికి అస్సలు వీలవదు. సో చాలా చాలా ఫాస్ట్గా, హడావిడిగా, కంగారు కంగారుగా ఉంటుంది మన మార్నింగ్ అంతా కూడా. కానీ మనం కొంచెం చిన్న చిన్న ప్లాన్స్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా, టెన్షన్ స్ట్రెస్ ఎలాంటివి లేకుండా మనము మార్నింగ్ని చాలా ప్రొడక్టివ్గా చేసుకోవచ్చు అన్నమాట. నా కర్రీ కూడా మీతో మాట్లాడుతూనే నేను కర్రీ రెడీ చేసేసుకున్నాను. ఈ కర్రీని కలిపేసేసి నేను పిల్లలకి బాక్స్లో పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత పిల్లలు ఒకవైపు రెడీ అవుతున్నారండి లోపల. నేను ఇవి రెడీ చేసి, లంచ్ బాక్స్ రెడీ చేసే లోపు వాళ్ళు రెడీ అయి ఉంటారు. సో నేను ఈ బాక్స్ పెట్టేసేసి వాళ్ళకి చపాతీ కూడా రెడీగా చేసి ఉంచాలన్నమాట. వాళ్ళు టిఫిన్ తింటుండగా నేను మా పాపకి జల్లేసి వాళ్ళని పంపించడం జరుగుతుంది. మార్నింగ్ నా రొటీన్ చెప్తున్నానండి, నేను ఎలా చేసుకుంటానో. దానిలో ఏవైనా మీకు పాయింట్స్ ఏదైనా యూజ్ అవుతాయేమో, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి లేకపోతే బిగినర్స్కి యూజ్ అవుతాయని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అంతేకాకుండా నాకు ఒక రికార్డెడ్గా, ఒక మెమరీగా కూడా ఉంటుందని చెప్పి నేను ఈ వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎలా మీ మార్నింగ్ని ప్లాన్ చేసుకుంటారో, మార్నింగ్ రొటీన్ మీరు ఎలా ఫాలో అవుతారో మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. సో దట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. తర్వాత బాక్స్ పెట్టేసేసాను నేను. పెట్టేసిన తర్వాత ఇలా చపాతీ రెడీ చేస్తున్నానండి. పిల్లల్ని స్కూల్ పంపించడానికి అంతా రెడీ అయిపోయిందండి. సో ఆల్మోస్ట్ మార్నింగ్లో ఒక 75% నా వర్క్ అయిపోయినట్టే. టైం ఇప్పుడు 7:50 అవస్తుంది. సో మా పాపకి జడలు వేయడం కూడా అయిపోయింది. సో వాళ్ళని స్కూల్కి పంపించిన తర్వాత నా క్లీనింగ్ నేను మొదలు పెడతానండి. సో మా పిల్లలు కూడా ఇప్పుడే స్కూల్కి వెళ్ళిపోయారు. స్కూల్కి మా బాబు, మా పాప వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను క్లీనింగ్ మొదలు పెడతానమాట. ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఆరాంగా వస్తువులన్నీ ఇటు అటు సర్దేసేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నాకు సర్వెంట్ ఎవరు లేరండి, నేనే చేసుకుంటాను నా ఇంటి పని. వాళ్ళు చేసిన దానికంటే మన ఇంటి పని మనం చేసుకోవడం చాలా క్లీన్గా ఉంటుంది, ప్లస్ మనకి ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందని నేనే చేసుకుంటాను అన్నమాట. క్లీనింగ్ అయిపోయిన తర్వాత రోజు ఒక లోడ్ వాషింగ్ మిషన్లో నేను బట్టలు వేస్తాను. వాషింగ్ మిషన్లో వేయదగినవి మాత్రమే వాషింగ్ మిషన్లో వేసి మిగిలినవి నేను హ్యాండ్ వాష్ చేసుకుంటానండి. ఏమైనా కొన్ని వైట్స్, హస్బెండ్వి షర్ట్స్, తర్వాత యూనిఫామ్స్ ఇలాంటివి నేను నా స్వయంగా నా చేత్తో నీట్గా ఉతికి రెడీగా ఉంచుతానన్నమాట. బట్టలు వాషింగ్ వేసిన తర్వాత నేను గిన్నెలు కడగడం స్టార్ట్ చేస్తానండి. ఇట్స్ వెరీ టఫ్ టాస్క్ టు మీ, బట్ స్టిల్ ఐ హ్యావ్ టు డూ. వాషింగ్ మిషన్ ఒకవైపు నడుస్తుంటుంది, బట్టలు వాష్ అవుతూ ఉంటాయి కదా. నెక్స్ట్ నేను గిన్నెలు తోముకోవడం, వాటిని శుభ్రంగా కడుక్కోవడం, ఏమైనా కిచెన్లో అటు ఇటు వస్తువులు ఉంటే వాటిని కొంచెం నీట్గా పెట్టుకోవడం అవి చేసుకుంటానన్నమాట. Thank you.
దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. ఇది నేను రెగ్యులర్గా మార్నింగ్ చేసుకునే నా డైలీ మార్నింగ్ రొటీన్. దీనిలో నేను చెప్పిన టిప్స్ కానీ నేను ఫాలో అయ్యేటువంటి స్టెప్స్ కానీ మీకు నచ్చితే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు మీ ఇంట్లో ఎలా మీ మార్నింగ్ రొటీన్ని ఫాలో చేసుకుంటారో అది కూడా నాకు తెలియచేయండి. నేను మీ నుండి కొన్ని నేర్చుకుంటాను. సో మంచి వీడియోతో మరలా మనం కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ అనదర్ వాల్యుబుల్ కంటెంట్. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే సేఫ్.